మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే రేపు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముందు అనుకున్నట్టుగా డిసెంబర్ 1న కాకుండా రేపు సాయంత్రమే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, ఉద్ధవ్ ఠాక్రే రేపు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముఖ్యమంత్రిగా కూటమి నేతగా కూడా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి నేతగా ఉద్ధవ్ ఠాక్రేను నిన్న అన్ని పార్టీలు కలిసి ఎన్నుకున్న నేపథ్యంలో నిజానికి మొదట డిసెంబర్ 1వ తేదీన ఈ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేస్తారంటూ శరద్ పవార్ కూడా ప్రకటించారు. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో రేపే ప్రమాణ స్వీకారం చేయాలని కూడా నిర్ణయించారు. రేపు శివాజీ పార్క్ లో ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చకచక జరిగిపోతున్నాయి. మరోపక్క ఎన్సీపీ కాంగ్రెస్ లకు చెరో డిప్యూటీ సీఎం పదవిని కూడా ఆయన కట్టబెట్టారు. కొద్దిసేపు క్రితమే అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి. ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బల నిరూపణకు ఈ రోజు సాయంత్రం 5 గంటలలోగా బల నిరూపణ జరగాలన్న నేపథ్యంలో ఈ యొక్క సమావేశం ప్రారంభమైంది. ఈ రోజంతా కూడా ప్రొటెం స్పీకర్ నేతృత్వంలో ఈ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. మొత్తం మహారాష్ట్ర రాజకీయం మొత్తం కూడా డ్రామా ఒక క్లైమాక్స్ చేరుకుందని చెప్పుకోవచ్చు. సీఎం బాధ్యత చేపట్టేందుకు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు మార్గం సుగమైంది. ఠాక్రే కుటుంబం నుంచి తొలి సీఎం గా ఈ నెల 28న అంటే రేపు శివాజీ పార్క్ లో ఉద్ధవ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సుమారు శ్రీనివాస్, మొత్తం 4 రోజులకు పైగా జరిగినటువంటి ఉత్కంఠ భరితమైనటువంటి మలుపులతో జరిగినటువంటి ఈ మహా నాటకంలో రేపు ఒక కీలక ఘట్టం కూడా చోటు చేసుకోబోతుంది. తొలిసారిగా ఠాక్రే కుటుంబం నుంచి సీఎం అవుతున్నటువంటి వ్యక్తి ఉద్ధవ్ ఠాక్రే అని చెప్పుకోవచ్చు. నిన్న సుప్రీంకోర్టులో జరిగినటువంటి పరిణామాలు కూడా చూసాం. ఫడ్నవీస్, అదేవిధంగా అజిత్ పవార్ ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తమకే బలం అధికంగా ఉందంటూ 162 మంది ఎమ్మెల్యేలను పెరేడ్ చేసిన తర్వాత అటు కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు కూడా తమకు అనుకూలంగా, ఈ యొక్క మహాకూటమికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మొత్తం ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ యొక్క బల నిరూపణకు అవకాశం ఉంది. కానీ శ్రీనివాస్, ఈ రోజు బల నిరూపణ చేయాల్సినటువంటి అవసరం లేదని తెలిసింది. ఎందుకంటే సీఎం గా ఉన్నటువంటి ఫడ్నవీస్, అదేవిధంగా డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఇద్దరు కూడా రాజీనామా చేసిన నేపథ్యంలో ఇక బల నిరూపణ అవసరం లేదు. కేవలం ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం మాత్రమే చేయించే అవకాశం ఉంటుంది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక రేపు సీఎం గా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ఉద్ధవ్ ఠాక్రే తమ సీఎం అభ్యర్థి అంటూ కాంగ్రెస్, ఎన్సీపీ కూడా మద్దతు లేఖలను నిన్న గవర్నర్ కు అందజేశాయి. సుప్రీంకోర్టు ఆదేశించడంతో నిన్న కీలకమైనటువంటి ఎపిసోడ్ కూడా ప్రారంభించింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి, ఏదైతే మహారాష్ట్ర వికాస్ అఘాడి సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేని ఎన్నుకున్నారు. మహారాష్ట్ర వికాస్ అఘాడి పేరుతో ఒక కూటమిని కూడా ఏర్పాటు చేశారు. సో ఉద్ధవ్ ఠాక్రే తమ తదుపరి సీఎం గా ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో తమ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు కూడా సిద్ధమని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి కూడా ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ఆ తర్వాత ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కాసేపుకే ముఖ్యమంత్రి పదవికి ఎన్సీపీ తిరుగుబాటు నేత అయినటువంటి అజిత్ పవార్ కూడా రాజీనామా చేయటం వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లుగా ఆయన చెప్పడం, ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవికి కూడా నిన్న మధ్యాహ్నం 3 గంటలకి ప్రత్యేక విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా విలేకరుల సమావేశంలో తను రాజీనామా చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా తనకు 54 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉందని అజిత్ పవార్ చెప్పడంతో నమ్మాము, ఆ తర్వాతనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. కానీ అజిత్ పవార్ ఇప్పుడు రాజీనామా చేయడంతో మెజార్టీ అవసరమైనటువంటి సంఖ్యాబల మ్యాజిక్ ఫిగర్ మా దగ్గర లేకపోయింది, అందుకే రాజీనామా చేశామని కూడా ఫడ్నవీస్ చెప్పారు. ఆ తర్వాత ఆయన రాజ్భవన్ కి వెళ్లి గవర్నర్ కోశ్యారికి కూడా రాజీనామా లేఖని అందజేసినటువంటి వ్యక్తి. సో మొత్తానికి నిన్న జరిగినటువంటి హైడ్రామా మనం చూసాం. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్ కొల్లాంబకర్ను కూడా గవర్నర్ ప్రొటెం స్పీకర్ గా నిర్ణయించారు. అయితే ఇక్కడ కూడా కొంత వివాదం నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే కాకుండా కాంగ్రెస్ కు చెందినటువంటి ఎమ్మెల్యే ఒకరిని ప్రొటెం స్పీకర్ గా చేయాల్సింది. ఇతని కన్నా సీనియర్, కాళిదాస్ కన్నా కూడా సీనియర్ అయినటువంటి మరో ఎమ్మెల్యే ఉన్నప్పటికీ బీజేపీకి చెందినటువంటి ఎమ్మెల్యేను ఎందుకు గవర్నర్ చేయాల్సి వచ్చింది అన్న దానిపైన కొంత చర్చలు జరిగాయి. కానీ ఏదైతే తమ దగ్గర మొత్తం మ్యాజిక్ ఫిగర్ కన్నా అధికంగా ఈ
ఫిగర్ ఉండటం వల్ల ఎవరు ప్రొటెం స్పీకర్ ఉన్న అభ్యంతరం లేదని అందరూ చెప్పడంతో రేపు శివాజీ పార్క్ లో కూటమి నేతగా ఉద్దవ్ థాక్రే అనుకున్న తర్వాత ఈ రోజు రేపు శివాజీ పార్క్ లో గ్రౌండ్ లో ఉద్దవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేబినెట్ కూడా మిగతా కేబినెట్ ప్రమాణ స్వీకారం కూడా త్వరలో ఉంటుంది. రేపు మాత్రం ఉద్దవ్ థాక్రే ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నేత బాబాసాహెబ్ థోరట్, తర్వాత ఎన్సీపీకి చెందినటువంటి నేత ఇద్దరు కూడా ఏక్నాథ్ పాండే, శివసేన నేత ఏక్నాథ్ పాండే, అదేవిధంగా కాంగ్రెస్ నేత బాలసాహెబ్ థోరే, ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ వీళ్ళిద్దరు కూడా ముఖ్యమంత్రి ఉద్దవ్తో పాటు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అక్కడైతే మహారాష్ట్రలో ప్రస్తుతం ఎన్సీపీ కాంగ్రెస్ శివసేన కార్యకర్తలు ఉత్సవాలైతే జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మరికొద్ది సేపట్లో అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన తర్వాత ఇక అందరి చేత ప్రమాణ స్వీకారం చేయడం ప్రారంభమవుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ.